నమస్కారం అండి. ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాట్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్లో, తమ్మనేలో చెప్పినట్టుగా అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి. మీరు అమరావతి సిఆర్డీ ప్లాన్ ప్రకారం చూసుకుంటే ఈ విజయవాడ నుంచి బందర్ వెళ్ళే దారిలో ఎక్కడైతే మనకి బీపీసీఎల్ ఇవన్నీ వస్తున్నాయో, 6 లేన్ రోడ్స్ ఉన్నాయో ఆ ఏరియాలో అండి. అమరావతి ఔటర్ రింగ్ రోడ్కి జస్ట్ 2.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇప్పుడు మనం మీరు వీడియోలో చూస్తున్నట్టు విజయవాడ బెంజ్ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నుంచి కంకిపాడు వెళ్ళే రేట్ మీరు చూస్తున్నారండి. ఇదే 6 లేన్ రోడ్ కూడా ఎక్స్టెండ్ అవుతుంది. బీపీసీఎల్ కూడా ఇక్కడికే వస్తుంది. కంకిపాడు అది విజయవాడకి ఒక రకమైన సబర్బన్ ఏరియా లాంటిది. జస్ట్ 12 కిలోమీటర్ దూరంలో ఎన్టీఆర్ సర్కిల్ నుంచి అక్కడే ఒక లగ్జరీ 100 ఎకరాల్లో ఉన్న గేటెడ్ కమ్యూనిటీ ఉన్న ప్రాజెక్ట్లో అండి. మీరు ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు 6 లేన్ రోడ్లో మీరు ఉన్నారు. ఇక్కడి నుంచి మనకి కంకిపాడులో ఈ ఫ్లాట్ ఉందండి. కొంచెం చూస్తారు ఇప్పుడు మీరు జస్ట్ ఈ ఇక్కడ ఎక్కడైతే నారాయణ కాలేజ్ ఉందో అక్కడ లెఫ్ట్ తీసుకుంటే కంకిపాడుకి వెళ్తారండి. మనం మెయిన్ రోడ్లోంచి 6 లేన్ బందర్ రోడ్లోంచి ఈ రోడ్లో వెళ్తున్నాం. ఇప్పుడు మనం ఈ రోడ్డు కంకిపాడులోకి తీసుకెళ్తుందండి. కంకిపాడు మెయిన్ రోడ్లోకి తీసుకెళ్తుందండి. ఇప్పుడు మనం కంకిపాడు మెయిన్ రోడ్లోకి వెళ్తున్నాము. కంకిపాడు మెయిన్ రోడ్లో ఇది ఇప్పుడు మీరు చూస్తుంది మెయిన్ సెంటర్ అండి. కంకిపాడుకి విజయవాడకు ఉన్న సబర్బన్ ఏరియా, ఫస్ట్ సబర్బన్ ఏరియా అని చెప్పుకోవచ్చు. ఫ్రీక్వెంట్గా బస్సులు ఉండే బస్టాండ్ ఇది కంకిపాడుకి. ఈ బస్టాండ్ నుంచి రొయ్యూరు అనే మెయిన్ రోడ్ ఉందండి. ఇదే గన్నవరం మచిలీపట్నానికి కలుపుకుంటూ 6 లేన్ రోడ్డు ప్లాన్ కూడా ఉందండి మాస్టర్ ప్లాన్లో. ఇదే ఇది ఆ రోడ్డే అండి. ఇది కంకిపాడు కూడా ఒక మెయిన్ రోడ్ లాంటి చెప్పచ్చు. మన విజయవాడకి బంద రోడ్ ఎలాగో కంకిపాడు బంద ఈ రోడ్ అని చెప్పచ్చు. రొయ్యూరు రోడ్డు పెద్ద రోడ్డు సెంటర్ ఇది. ఈ రోడ్లోంచి వెళ్తే ఈ మన ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఫ్యూజన్ ఇంపీరియల్ ప్రాజెక్ట్ గేటెడ్ కమ్యూనిటీ 100 ఎకరాల్లో నిర్మిస్తుంది అన్ని రకాల సదుపాయాలతో. దాంట్లోకి మనం వెళ్ళబోతున్నాము. దీనికి ఇంకొక రూట్ కూడా ఉందండి, మీకు నేను చెప్తాను. ఇది ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ చూపించిన తర్వాత ఇది ప్రస్తుతం ఇది మెయిన్ రోడ్ కాబట్టి ఇది జస్ట్ కన్స్ట్రక్షన్ హోల్డ్లో పెట్టారు. మెయిన్ వేరే రోడ్లో ఉన్నది ఏదైతే అది క్లాస్ ఏరియా వాణినగర్ అనేది మీకు చూద్దాం. ఈ లోపల మనం ఈ ఏరియా చూద్దాం. ఇది ఎందుకు చూపిస్తుంది, ఫస్ట్ నేను ఇది బస్టాండ్ నుంచి వాకబుల్ కాబట్టి పక్కనే కూరగాయల మార్కెట్ అన్ని మెయిన్ సెంటర్ సినిమా థియేటర్స్ అన్నీ ఉన్న ఏరియా కాబట్టి ఫస్ట్ ఇది చూపిస్తున్నాం. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ఎంట్రన్స్ అండి, రొయ్యూరు రోడ్ అంటారు. దీని కూడా 6 లేన్ ప్లాన్ ఉంది మాస్టర్ ప్లాన్లో విజయవాడ నుంచి బందర్కి వెళ్ళే దాంట్లో. ఇప్పుడు మనం ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఇంకొక రూటు ఈ ప్రాజెక్ట్కి, ఈ గేటెడ్ కమ్యూనిటీకి ఇంకొక వే రైట్ సైడ్లో. ఇది పాత బందర్ రోడ్ అండి. ఇప్పుడు అంతకుముందు మన 6 లేన్ లేనప్పుడు ఉన్న రోడ్డు ఇది మెయిన్ రోడ్ కంకిపాడుకి. ఇది కూడా చాలా పెద్ద రోడ్డు. ఇక్కడి నుంచి ఇటీవల కాలంలో డెవలప్ అయిన బ్యాంక్ కాలనీ వాణినగర్ అంటారు. కంకిపాడులో ఉన్న వాళ్ళందరికీ ఎవరికైనా తెలుస్తుంది, ఇది ఫేమస్ ఒక రకంగా ఒక పాష్ ఏరియా లాంటిది. అంటే ఆ ఊరు వరకు మంచి రోడ్లు మంచి గ్రీనరీ ఉన్నది. ఈ ఇక్కడ నుంచి ఈ వాణినగర్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. ఈ వాణినగర్లోంచి వెళ్తే ఇక్కడ లగ్జరీ విల్లాస్ కొంతమంది బిల్డ్ చేశారండి. దాని పక్కనే మన 100 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ, దాంట్లో మేము చెప్పబోయే ఫ్లాట్ ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం. ఈ 100 ఏకర్స్లో ఉన్న గేటెడ్ కమ్యూనిటీ అన్ని 40 ఫీట్ రోడ్డు. రెరా అప్రూవల్ ఉందండి, అది చాలా తక్కువ పట్టుకున్న రెరా అప్రూవల్ ఉంటాయి మన అమరావతిలో. ఇది రెరా అప్రూవల్ ఉందండి విజయవాడకి అతి సమీపంలో ఉన్న కంకిపాడులో. అన్ని 40 ఫీట్ రోడ్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, అండర్గ్రౌండ్ కేబులింగు, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా. ఇక మీరు చూస్తున్నారు బోర్డులో ఫ్యూజన్ రాయల్ ఇంపీరియల్ ప్రాజెక్ట్ అని చెప్పి 100 ఏకర్స్లో ఉన్న ప్రాపర్టీ. ఇప్పుడు మన పర్టికులర్ ఫ్లాట్ ఏదైతే మేము ఇట్లా హోస్ట్ చేస్తున్నామో దాన్ని చూద్దాం. దానికి ఉన్న ప్రత్యేకతలు నేను చెప్తాను. ఇంకొకటి నేను ఒక పాయింట్ మెన్షన్ చేయాలనుకున్నది ఏంటంటే అమరావతి సిఆర్డీఏలో మన కంకిపాడు ఊయూరు అనేది గ్రీనర్ జోన్ అండి. సో అప్కమింగ్ అంతా రెసిడెన్షియల్ అంతా ఇక్కడే వస్తుంది, ఇటువైపే వస్తుంది, బందర్ వైపే వస్తుంది. ఈవెన్ మన బీపీసీఎల్ కానీ, భారత్ ఎలక్ట్రానిక్స్. సో ఇప్పుడు మన ఫ్లాట్ గురించి చెప్తారండి. మన ఫ్లాట్ వన్ ఆఫ్ ది యూనిక్ ఫ్లాట్. ఏవైతే జనరల్గా కోరుకుంటారో పార్క్ ఎదురుగుండా ఉండాలని, పార్క్కు ఆపోజిట్లో ఉంటుందండి. త్రీ రోడ్స్ కార్నర్ బిట్ ఇప్పుడు మీరు చూసుంటారు. ఈ 3 రోడ్స్ కలుస్తుంది. ఈ ఏదైతే నేను చూపిస్తున్నా 90 అడుగులు వెడల్పు 90 అడుగుల లోతు. మ్యాప్ ప్రకారం 8, 9, 16, 17 అండి 4 ముక్కల ఫ్లాట్. బెస్ట్ కొలతలు, బెస్ట్ సైటు, బెస్ట్ లొకాలిటీ, ఆపోజిట్ పార్కు. ఆ పార్కు కూడా మనకి 15 సెంట్లో పార్క్ అండి.
తర్వాత దీని ఈ ప్రాజెక్ట్ సంబంధించిన క్లబ్ హౌస్ అవన్నీ కూడా మనం చూద్దాం. ప్రస్తుతం కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ప్లాట్ అయితే ఇదండి. మనం ఇందాక చూసిన మెయిన్ రోడ్, రియూ రోడ్ నుంచి ఒక ఎంట్రన్స్, ఈ వాణినగర్లోంచి ఏదైతే రెసిడెన్షియల్ ఏరియా డెవలప్ అయిపోయిన దాంట్లో రెండు డెవలప్ అయిన ఏరియాల్లోంచి దీనికి ఎంట్రన్స్ ఉంది. సో మన ప్లాట్ ఇక్కడ మీరు చూస్తున్న బోర్డ్స్ అవన్నీ చూస్తున్నారు కదా, ఇనుప బోర్డ్స్ అన్నీ చూస్తుంటారు. అవన్నీ ఆల్రెడీ సేల్ అయిపోయినవి, అంటే ఇది ల్యాండ్ ఓనర్ ప్లాట్స్ అవటం వల్ల ఇది మనకి వచ్చింది సేల్ చేయడానికి. సో మన దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అండి, ఇది మనకి అమరావతిలో ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకున్నారో వాళ్ళకి ఒక మంచి అవకాశం అండి. అమరావతిలో మనం 50-60,000 పెట్టే బదులు ఇక్కడ చాలా అతి తక్కువ ధరలకి మనకి ఔటర్ రింగ్ రోడ్, అమరావతి ఔటర్ రింగ్ రోడ్ 3 కిలోమీటర్స్లో ఉన్నదే ఉన్న ప్లాట్ ఇదండి, గేటెడ్ కమ్యూనిటీ. దాని ఆపోజిట్లో మీరు చూసుంటే పార్క్ అని మార్క్ చేస్తుంది కదా, అదే పార్క్ అండి. అది ఆల్మోస్ట్ ఒక 15 సెంట్స్లో ఉంది పార్క్ అది. సో రోడ్లు కూడా 4 వైపులా 4 40 రోడ్స్ అండి. సో వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ ఫీచర్ అని చెప్పొచ్చు. ల్యాండ్ ఓనర్ ప్లాట్ అవటం వల్ల అది వాళ్ళ ప్రాజెక్ట్ వాళ్ళ చేతిలో లేకుండా మనకి సేల్ చేయడానికి వచ్చింది. ఇదండి ప్లాట్ వివరాల్లోకి వస్తే నా మనం దీంట్లో ఉన్న క్లబ్ హౌస్ కూడా మనం రైట్ సైడ్లో మీరు చూస్తుంటే క్లబ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. కార్ పాస్ అవుతుంది సార్, అది క్లబ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు మనం బోటింగ్ ఏరియా చూద్దాం. బోటింగ్ స్కేటింగ్ తదితరవి, బోటింగ్ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిపోయింది. స్కేటింగ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు లెఫ్ట్ సైడ్లో ఎర్రమట్టి పోతుంది, అది స్కేటింగ్ ఏరియా అండి, స్కేటింగ్ ప్లస్ బ్యాడ్మింటన్. ఈ బోటింగ్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేశారు, నీట్గా గ్రీనరీతో బోటింగ్ కన్స్ట్రక్ట్ చేశారండి. ఇది ఆల్మోస్ట్ 1.25 ఏకర్స్లో ఇది బిల్డ్ చేశారు, 1.5 ఏకర్ అనుకుంటా, 1.5 ఏకర్లో బోటింగ్ బిల్డ్ చేశారు. సో మీరు చూడొచ్చు ఇక్కడ గ్రీనరీ ప్లస్ వాటర్. నేను జనరల్గా ఇక్కడ కంకిపాడు ఏరియాలో వాటర్కి ఏమి ప్రాబ్లం లేదు, సో వాటర్ కూడా ఫ్రీక్వెంట్గా మారుస్తుంటారు. ఇది 2 బోటింగ్ పాయింట్స్ అండి. మీరు చెప్పాలంటే విజయవాడలో 90 ఏకర్స్లో ఉన్న కమ్యూనిటీస్ ఏమి లేవండి. సో ఇట్ విల్ బీ ఈవెన్ అమరావతిలో కూడా మీకు గేటెడ్ కమ్యూనిటీస్ రావాలంటే టైం పడుతుంది. బట్ మనకి ఇక్కడ 90 ఏకర్స్లో గేటెడ్ కమ్యూనిటీ. ఇప్పుడు మనం చూస్తుంది పార్క్ చూస్తున్నాం, చిల్డ్రన్స్ పార్క్ చూస్తున్నాము. చిల్డ్రన్స్ పార్క్ కూడా ఆల్మోస్ట్ 1.5-2 ఏకర్స్లో ఉందండి. దీని తోడుగా వాకింగ్ ట్రాక్స్ కూడా ఉన్నాయి. సో ఈ చిల్డ్రన్స్ పార్క్, మనం ఇందాక చూసిన బోటింగ్ పాయింట్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. ఇంకా మిగతావి క్లబ్ హౌస్, మిగతా ఎమ్యూనిటీస్ అన్నీ కూడా అండర్ వేలో ఉన్నాయి. అంటే ప్రస్తుతానికి ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉండటం వల్ల ఇంకా లేదు, తర్వాత ఫుల్ గ్రీనరీ అవుతుంది, మట్టి అంతా గ్రీనరీ అవుతుంది. ఇవ్వండి ఫ్లాట్ వివరాలు, తర్వాత డీటెయిల్స్ కోసం, ప్రైస్ తదితర విషయాల కోసం డిస్కస్ చేయాలనుకుంటే మీరు డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ నెంబరే నేను ఇస్తున్నామండి, మా నెంబర్ కాదు, వాళ్ళకే తీసి మీరు మాట్లాడచ్చు. అది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే జనరల్గా బ్రోకరేజ్ కమిషన్ కూడా సేవ్ అవుతుంది. సో థ్యాంక్స్ అండి.